హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మధుర యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అరటికాయ బజ్జీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. మనకు బండి స్టైల్లోనే ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెష్గా ఉండే రెండు అరటికాయలను తీసుకుని చెక్కు తీయకుండా చక్కగా కడిగి శుభ్రం చేసుకోవాలి. మనం ముక్కల్ని స్ట్రైట్గా కొయ్యకుండా కొంచెం క్రాస్ పెట్టి, ఇదిగో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు సన్నగా కట్ చేసుకోవాలి. మనం చెక్కు తీయకుండా ఉంటేనే చక్కగా బజ్జీ అనేది మనకి పెర్ఫెక్ట్గా నిలబడుతుంది. అరటికాయలు అనేవి తొందరగా నలిపి వచ్చేస్తాయి కనుక మనం కొంచెం వాటర్లో వేసుకోవాలి. దీనివల్ల ముక్కలు అనేవి నలుపు రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక ఖాళీ గిన్నె తీసుకుని దానిలో ఒక కప్పు వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ కావాలి అనుకుంటే, కొంచెం క్రిస్పీగా కావాలి అనుకుంటే కొంచెం బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ శనగపిండిని మాత్రమే తీసుకున్నాను. దీంట్లోకి సరిపడా సాల్ట్, కొద్దిగా కారం, వంట సోడా కొద్దిగా వేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే చక్కగా గుల్ల అనేది వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం గరిటెతో మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే చేతితో అయినా కూడా చక్కగా లంప్స్ ఏవి లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిసిన తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనకి బజ్జీలకు అనువుగా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకవేళ మనకి అరుగుదలకి బాగుండాలి అనుకుంటే కొంచెం వామును కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వామును యాడ్ చేయలేదు. ఇప్పుడు మరి కాస్త వాటర్ని యాడ్ చేసుకుని, ఇదిగో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం వాటర్ని మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి బజ్జీలు అనేవి చాలా పెర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకుని వాటర్లో వేసుకున్న అరటికాయ ముక్కల్ని ఈ విధంగా బ్యాటర్లో డిప్ చేసుకుని మనం ఆయిల్లో వేసుకుని వేయించుకోవడమే మనకి అరటికాయ బజ్జీ అనేది చక్కగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి వేసుకోవాలి. నేనైతే కొంచెమే ఆయిల్ వేస్తాను. బజ్జీలు ఉడకడానికి అవసరమైన ఆయిల్ మాత్రమే నేను తీసుకున్నాను. ఎందుకంటే ఒకవేళ బజ్జీలు ఉడకగా ఇంకా కనుక మనకు ఆయిల్ మిగిలిపోయినట్లయితే అది అస్తమాను మనం వేడి చేయడం వల్ల మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందువల్ల బజ్జీలు ఎంతవరకు అయితే పీల్చుకోగలవో మనం తించేసి అంతవరకు కొంతవరకు ఆయిల్ని వేసుకుని అందులో అరటికాయ ముక్కల్ని బ్యాటర్లో డిప్ చేసి వన్ బై వన్ వేసుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఈ విధంగా వేసుకున్న బజ్జీలు ఒక సైడ్ వేగిన తర్వాత మనకి వేరే సైడ్లోకి టర్న్ చేసుకోవాలి. ఈ సైడ్ కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే అరటికాయ అనేది లోపల చక్కగా పెర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. బజ్జీలు అనేవి కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. సైడ్ కూడా వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని వేడివేడిగా అరటికాయ బజ్జీని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.